शालोम मन भारत देश चिल्लू ची बिडक दिष्टि तगक तलू अम्मलू तातयलू मरी दिष्टि बोट्टुलू दिष्टि चुक्कलू नल्ल गाजुलू नल्ल त्राडुलू मरी वेस्ता उंटुंटारू आ बोट्टुलू पेड़ता उंटुंटारू इदंता कूडा शरा मामूले मनम अनुदिनमु कूडा संघमुललो समाजमुललो चूस्तूने उंटुंटाम मरी इंदुलो क्रैस्तवुलु कूडा उन्नट्लुगा मरि मनमु गमनिंचवलसि उन्नदि अंदरू कादु गानी కొన్ని క్రైస్తవ కుటుంబాలు చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవ కుటుంబాలు క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకున్న కుటుంబాలు కూడా చెంటి బిడ్డలకు దిష్టి చుక్కలు త్రాళ్ళు కట్టేటువంటి సందర్భాలు మనమనము చూస్తూనే ఉంటుంటాం మరి వారిని చూసి అమ్మా మీకు సిగ్గులేదా మీరు అన్నం తింటున్నారా కడుపుకి ఇంకేమైనా తింటున్నారా అసలు మీరు క్రైస్తవులేనా మీకు సిగ్గు శరం లేదా మీకు బైబిల్ తెలుసా మీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా అని అనేక సార్లు నాకు అనాలి అని అనిపిస్తది గాని మనము పరిశుద్ధులము గనక మరి అటువంటివి మనము అడగకూడదు మరి అటువంటి మాటలు మనము మాట్లాడకూడదు మరి క్రైస్తత్వంలో పుట్టి పెరిగిన వారు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు సంఘములలో నాయకులుగా ఉండేటువంటి వారు సంఘ కాపరుల యొక్క పిల్లలు మనవలు మనవరాళ్ళు అలాగే డీకన్స్ యొక్క పిల్లలు మనవలు మనవరాళ్ళు వీరందరూ కూడా చెంటి బిడ్డలకు ఈ దిష్టి చుక్క మరి పెడుతున్నారండి ఇందులో దైవ సేవకులు పిల్లలు మనవల సంతానము ఉండడము మరి నాయకుల యొక్క పిల్లలు మనవల సంతానము ఉండడము మరి కొంత కలవర పెడుతుంది మరి బైబిల్ బాగా చదివేటువంటి వారు దైవ సేవకులు రిఫరెన్స్ చెప్పిన వెంటనే టక్మని తీసి చదివగలిగేటువంటి వారు ఆత్మను పొందుకున్న వారు బోధించేటువంటి వారు కూడా మరి ఇటువంటి సందర్భాలను చూసినప్పుడు గద్దించట్లేదు ఖండించట్లేదు ప్రేమతో అటువంటివి వద్దని చెప్పేటువంటి వారు మరి యొక్క క్రైస్తవులలో మరి లేనట్లుగా మరి నేను చూస్తూ ఉంటున్నాను బాప్తిసము తీసుకున్న వారు కూడా మరి నవీన స్వభావము కలిగిన వారు కూడా మరి నవీన స్వభావము ధరించుకున్నానని సాక్ష్యములు చెప్పేటువంటి వారు కూడా ఈ బొట్టు బ్యాచ్ లో జాయిన్ అయ్యి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారండి యవనస్తులు మరి ప్రత్యేకంగా ఈ దినాలలో బెంగళూరులో మనము చూస్తూ ఉంటుంటాము ఫ్యాషన్ ముసుగులో ఆ నల్ల తాళ్ళు కాలుకు కట్టుకొని మరలా సంఘంలో వదికిన కూచకుండా టింగ్ టింగ్ అని అటు ఇటు తిరగడము మరి మనము చూస్తూనే ఉంటున్నామండి మరి సిగ్గు శరము లేకుండా మరలా పిల్లల్ని చర్చికి తీసుకొని రావడము మరి అందరికీ కూడా పిల్లల్ని చూపించడము తద్వారా మేము బొట్టు మీద కూడా ఆధారపడుతున్నామని లోకానికి సంఘానికి తెలియజేయడము మరి చాలా బాధాకరమైన సంగతండి ఇవన్నీ కూడా మరి నేను కూడా చూస్తున్నాను ఇవన్నీ కూడా నేను కూడా గమనిస్తుంటున్నాను తప్పు అని చెప్పే సంఘ కాపర్ల్ని నేను చూడలేదండి ఒకవేళ ఉన్నారేమో ఉంటే దేవునికి స్తోత్రము ఇలాగ క్రీస్తు రక్తములో మనము కడగబడ్డాము గనుక ఈ యొక్క బొట్టులు అవసరం లేదు ఈ బొట్టులు మన పిల్లల్ని రక్షించలేవని చెప్పేటువంటి నాయకుడిని గాని సంఘ పరిచారకుడిని గాని డీకన్స్ ని గాని నేను చూడలేదు పైగా వీళ్ళందర్నీ కూడా సంఘ కాపరి డీకన్స్ గా నియమిస్తున్నారు ఆయనకి సిగ్గు లేదు డీకన్స్ గా ఉంటున్న వీరికి కూడా అసలు సిగ్గు శరము లేదండి మరి నేను ప్రియులారా ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి నేనైతే మౌనముగా ఉండలేను వాక్యానుసారము తప్పు అని చెప్తే ఖచ్చితంగా మరి నేను గద్దిస్తాను నీతి యందు శిక్ష చేస్తాను తప్పు అని తెలియజేస్తే వాక్యానుసారంగా హెచ్చరిస్తాను ప్రేమతో వారికి చెప్తాను మరి ఎందుకు క్రైస్తవులు దేవుని యొక్క శక్తి కలిగిన క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం ఎరిగిన క్రైస్తవులు
భయభక్తులు కలిగిన క్రైస్తవులు కూడా చిన్న పిల్లలకు లేదా చంటి బిడ్డలకు ఎందుకు నల్లబొట్టు ఎక్కడొకటి ఎక్కడొకటి చేతికేమో నాలుగు నాలుగు గాజులు కాలు చూపించడానికి అవదండి కాలుకేమో మరల ఒక తాడు ఈ కాలుకి ఒక తాడు ఎందుకు పెడుతున్నారు అని మనము లోతుగా గమనించినట్లయితే మరి క్రైస్తవులకి భయము అనేది ఇంకా వెంటాడుతూనే ఉన్నది ఇంగ్లీష్ లో ఈవిల్ ఐ అని అంటారు దిష్టి ఎక్కడ దిష్టి తగులుతాదో అంటే ఉదాహరణకి చంటి బిడ్డలు చాలా అందంగా ఉంటారు వారి శరీరం చాలా స్మూత్ గా ఉంటది ఎత్తుకోబుద్ధి అవుతది ఆడించుబుద్ధి అవుతది కొంచెం అందంగా ఉంటే అందరూ కూడా ఎంత అందంగా ఉన్నాడో ఈ బాబు ఎంత అందంగా ఉన్నాడో ఈ చంటి పాపని అందరూ కూడా చూస్తా ఉంటుంటారు మరి ఈ యొక్క తల్లిదండ్రులు లేదా ఆ యొక్క తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఈ చంటి బిడ్డలకి ఎక్కడ దిష్టి తగులుతాదో ఈ యొక్క చూసిన వారి యొక్క కీడు వారి మీద పడతాదో ఏ అపాయము వస్తాదో ఏ రకమైన జబ్బు వస్తాదో ఏ రకమైన మరణము వస్తాదో అని భయపడి ఆ ఫియర్ ఆ భయం కారణంగా మరి ఈ యొక్క త్రాడులు కడుతున్నట్లుగా జనరల్గా మరి మనము చెప్పవచ్చండి బోధకుల యొక్క బోధను వినరు గనుక బైబిల్ చదవరు గనుక ప్రార్థన మీద అవగాహన లేదు గనక విశ్వాసము లేదు గనక నామకార్థ క్రైస్తవులు గనక పాత స్వభావము ఇంకా విడిచిపెట్టలేదు గనక క్రైస్తవ ముసుగులో మరి ఉన్న దొంగలు గనక వేషధారులు గనుక ఇవన్నీ కూడా చేస్తున్నట్లుగా మరి మనము చూడవచ్చండి మరి బైబిల్ ఏం చెప్తుంది నేను కాదండి బైబిల్ ఏం చెప్తుంది దయచేసి అందరూ కూడా తీయండి రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఆ ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ ఎవరైతే భయపడి చిన్నపిల్లలని ఈ యొక్క నలుపు రక్షిస్తుంది అని అనుకుంటున్నారో ఆ భయం అనేది బైబిల్లో దేవుడు ఖండించాడు భయం అనేది క్రైస్తవుల డిక్షనరీలో ఉండకూడదు దానినే మరి పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ దేవుడు మనకి పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదని చాలా సూటిగా చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ సాయంకాలపు బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఇటువంటి పిరికి పందలకు ఎవరండి అందరూ కాదండి ఎవరైతే భయపడి పిల్లలకి ఈ యొక్క బొట్టులు త్రాళ్ళు కడుతున్నారో వారిని బలపరిచేటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యము నుండి కొన్ని విషయాలను చెప్పి వారిని బలపరచడానికి మరి నేను ప్రయత్నము చేస్తానండి నా కుటుంబీకులు ఉన్నారు మరి నాకు తెలిసిన సంఘస్థులు ఉన్నారు మాకు తెలిసిన అనేక మంది కూడా మరి ఈ యొక్క బొట్టు బ్యాచ్లో ఉన్నారు మరి వారేదో అనుకుంటారని నేను నా పరిచర్యని నేను ఆపలేను వారు బాధపడతారని వారు మరి గాయపడతారని మరలా మా ఇంటికి రారని మరలా ఎప్పుడైనా వస్తే కానుకలు ఇవ్వరని నేను అస్సలా పట్టించుకొని కానీ దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తుందో అదే నేను చేస్తాననేటువంటి విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకము చేస్తున్నానండి పాత నిబంధన గ్రంథములో అనేక పర్యాయాలండి మరి అన్ని రిఫరెన్సులు చూపించడానికి నాకు అవకాశం లేదు గనక ఒకటి రెండు వాక్య భాగాలను చూపిస్తాను అనేకమైన ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఒకవేళ మీకు బైబిల్ చదివేటువంటి అలవాటు ఉంటే ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి బైబిల్ గ్రంథం అండి అది ఒక కల్చరల్ ప్రోడక్ట్ అంటే తెలుగులో బైబిల్ అనువాదము చేస్తున్నప్పుడు ఆ యొక్క మరి బ్రాహ్మణిజం నుండి వచ్చిన వారు ఆ యొక్క తర్జుమా చేశారు అందుకని అనేకమైన మాటలు హైందవ సంప్రదాయాలకు సంబంధించినవి అనేకమైనవి ఉన్నాయి ఈ హాఫ్ అన్ అవర్లో అన్నీ టచ్ చేయలేను గనక కొన్ని మాత్రం నేను చెప్తానండి బైబిల్ గ్రంథములో అమావాస్య ఉన్నది దయచేసి చూడండి సంఖ్యాకాండము 29వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే
అమావాస్య అనే పదాన్ని మరి మనము చూస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో దశమి, ఈరోజు కూడా మనము వింటున్న అమావాస్య ఉన్నది, దశమి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా మరి మనము చూడవచ్చండి. బైబిల్ గ్రంథంలో శకునము ఉన్నది, చిల్లంగితనము ఉన్నది, కర్ణపిశాచము ఉన్నది, దయ్యాలు ఉన్నాయి, పిల్లలని అగ్నిగుండం దాటించడం గురించి వివరించబడింది, శపించడం గురించి వివరించబడింది, దుష్ట చూపు ఈవిల్ ఐ గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. అలాగే కన్ను చెడ్డదై ఉండును అనే పదము కూడా ఉన్నదండి. దయచేసి అందరూ కూడా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనాన్ని మరి చూడాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనంలో కన్ను చెడ్డదై ఉన్నందున, అంటే దుష్ట చూపు ఈవిల్ ఐ, దీనికి భయపడే ఆ బొట్టు బ్యాచ్ అందరూ కూడా పిల్లలకి ఈ చుక్కలు పెడతా ఉంటుంటారండి. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నాయి. ఈరోజు మనము ఎలాగైతే మన సహోదరులు ఎలాగైతే హిందూ మతంలో ఆచరిస్తున్న ఆచారాలు ఉన్నాయో అనేకమైనవి ఈ బైబిల్ గ్రంథంలో మరి పొందుపరచడం జరిగిందండి. కాబట్టి అర్జెంటుగా మనం అందరం ఏమి చేయాలంటే పిల్లల్ని తీసుకుని ఆ 2 రూపాయల కాయిన్ ఎంత పెద్దదైతే ఉంటుందో అంత బొట్టు కరెక్ట్గా స్కేల్తో కలిసి మధ్యలో పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇంకొక 2 రూపీస్ కాయిన్ తీసుకుని ఆ కరెక్ట్గా స్కేల్తో కొలిసి ఇక్కడ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి పిల్లల చేతులను చూసి ఆ సైజులు కొలిసి ఇటు 4 గాజులు మరి తొడిగించవలసిందిగా కోరుతున్నాను. మరి చూడండి, షిప్పులు లాగడానికి ఆ ఒడ్డుకు లాగడానికి ఇంత లావు త్రాడ్ ఒకటి వాడతారు, అది చాలా లావుగా ఉంటుంది. దయచేసి అటువంటి లావు తాడు అది కూడా నలుపుదేనండి కొని మరి పిల్లలకి మరి ఆ కింద యాంకిల్కి మరి కట్టాలని కోరుతున్నానండి. ఇటు అటు మీరు కట్టగలిగినట్లయితే అస్సలు కూడా మీ పిల్లలకి మీ మనవల మనవరాల సంతానానికి దిష్టి తగలదు, జ్వరము రాదు, జబ్బు రాదు, మరణకరమైనది ఏది కూడా మరి సమీపించదు. ఇలాగ చేయమని మరి నేను చెప్పేటువంటి వాడినండి. పిల్లలకి బొట్లు పెట్టమని, తాళ్ళు కట్టమని, ఏలాడదీయమని ఎప్పుడు చెప్పేటువంటి వాడినంటే, రక్షణ నేను పొందకపోతే ఇటువంటి మాటలు నేను చెప్పేటువంటి వాడినండి. క్రీస్తుని నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరించకపోతే ఇటువంటి మాటలు, బొట్లు పెట్టమని, తాళ్ళు కట్టమని నేను చెప్పేటువంటి వాణ్ణి. క్రీస్తు నా గురించి పుట్టాడని, నా గురించి పరిచర్య చేశాడని, చనిపోయాడని, మరి మరణాన్ని తిరిగి లేచాడని, ఆరోహణము అయ్యాడని, తిరిగి వస్తాడని ఒకవేళ నేను నమ్మకపోతే నేనే త్రాళ్ళు కొనిచ్చేటువంటి వాణ్ణి, ఆ యొక్క దిష్టి బొట్టులు పెట్టేటువంటి బరిని నేనే కొనిచ్చేటువంటి వాణ్ణండి. యేసు రక్తంలో మనమందరం కూడా విమోచింపబడ్డాము అని నమ్మకపోతే నేను కూడా ఇటువంటి సలహా ఇచ్చేటువంటి వాణ్ణి, నా మనవల మనవరాల సంతానానికి నేను కూడా ఈ బొట్టులు పెట్టేటువంటి వాణ్ణి. యేసు యొక్క మరణము ద్వారా ఆ మరణపు ముళ్ళు విరిచాడని ఒకవేళ నేను నమ్మకపోతే నేను కూడా అందరినీ ప్రోత్సహించేటువంటి వాణ్ణండి. క్రీస్తు యొక్క సిలువ మరణంలో ఆ పాపాన్ని, శాపాన్ని కొట్టివేసాడని నేను నమ్మకపోతే నేను కూడా మరి ఈ యొక్క పద్ధతుల్ని అవలంబించేటువంటి వాణ్ణి. కానీ నేను ఎందుకు అలాగ చెప్పట్లేదంటే, నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను. నన్ను యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నారు. నాకు యేసు రక్తము మీద, ఆయన వాక్యం మీద, ఆయన వాగ్దానం మీద నాకు విశ్వాసం ఉన్నది. నాకు నల్లబొట్టులు, నల్ల తాడులు, నల్ల గాజులు నాకు అవసరం లేదండి. నా దేవుని యొక్క వాక్యమే నన్ను రక్షిస్తుంది. ప్రియారా, అనేకమైన కుటుంబాలలో ఇంట్లో మనము ఆ యొక్క మరి దేవుని వాక్యాలు తగిలించుకుంటాము, కొన్ని స్టిక్కర్స్ కూడా తగిలిస్తాము. ఏమిటండి ఆ స్టిక్కర్సు?
విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తములో జయము అనేటువంటి స్టిక్కర్స్ని మనము ఒక పక్క అంటించేసుకుంటాము, ఒక పక్క బొట్టు కూడా పెట్టేసుకుంటాము. అందుకే అంటా ఉంటుంటాను, సిగ్గు శరము లేని క్రైస్తవులని. ప్రియులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ప్రకటన గ్రంథం ఒకసారి తీద్దాము. ప్రకటన గ్రంథము 1:17 చూడండి, అనేక సందర్భాల్లో ఈ సో కాల్డ్ సేవకులు ఏమి చేస్తూ ఉంటుంటారంటే, మరి ప్రార్థన చేయడము, తోసేయడము, ఈ పడిపోతున్న వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు పడిపోకుండా పట్టుకోవడము, దాన్నేమో మరలా యూట్యూబ్లో మనము షార్ట్స్ రూపంలో చేసి అందరికీ ఫార్వర్డ్ చేసుకోవడము, అబ్బో దేవుని యొక్క శక్తి వచ్చింది అని అంటూ ఉంటుంటారు. నేను నమ్మను. మరి నమ్మకపోతే బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించాలి కదా. ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి బైబిల్ నుండి ఆమోదం ఉండాలి, ప్రూఫ్ ఉండాలి. ఎప్పుడు ప్రజలు పడిపోయారు అని గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1:17 నేనాయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడో విన్నానండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మరి సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి కొంతమంది సైనికులు పడిపోయారని చెప్పడం నేను విన్నాను. అది వేరే సందర్భం అండి, ఎప్పుడైనా దాన్ని కూడా మనము టచ్ చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడు నా దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన సోమవారం దేవుడు కాదు, శుక్రవారం దేవుడు కాదు, ఆదివారం దేవుడు కాదు. ఒకవేళ దేవుడిని కొన్ని దినాలకి కానీ మనము ఆ బాక్స్లో పెట్టేయగలిగినట్లయితే, దేవుడికి కొంతే శక్తి ఉంది అని నమ్మగలిగినట్లయితే మనము బొట్లు పెట్టుకోవచ్చు. బొట్లు ఏం కర్మండి, పైనుంచి కిందకి నల్ల పెయింట్ వేసేసుకోవచ్చండి. నీ దేవుడు నా దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. దయచేసి అందరూ కూడా మరి బైబిల్స్ తీయవలసిందిగా కోరుతున్నాను. అనేకమైన రిఫరెన్సులు ఉన్నాయి, కానీ సమయం లేదు గనక కొన్ని వాక్య భాగాలు మాత్రమే చూపించి మరి నేను ముగిస్తానండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:16 నేను చదువుతున్నాను. మన దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభువారు, ఈ లోక రక్షకుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈ మెస్సయ్య ఎంత శక్తిమంతుడో ఈ అపొస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక ద్వారా మనకి తెలియచేస్తున్నాడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములనైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. సమస్తము కూడా ఆయనే, ఏ టు జెడ్ ఆయనే, పరలోకంలో ఆయనే, భూలోకంలో ఆయనే, పాతాళంలో ఆయనే, ఇంట ఆయనే, బయట ఆయనే. ఎంత స్పష్టంగా సెలవేస్తున్నాడు, అంత గొప్ప దేవుడు మరి నీ దేవుడు నా దేవుడండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం, దయచేసి అందరూ తీయండి. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5:9 నేను చదువుతున్నానండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. యేసు రక్తము జయము అని అనడం కాదండి, ఏదో హనుమాన్ చాలీసా అని మన సహోదరులు భయమేసినప్పుడు చెప్తారంట, మన యొక్క ప్రియులు ఇలాగా భయమేసినప్పుడు ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం, అది కాదు. ఈ యేసు రక్తము జయము ఎంత పవర్ఫుల్ అంటే, ఎటువంటి వారిని అయినప్పటికీ కూడా నీతిమంతులుగా చేసేస్తుంది. అంత పవర్ఫుల్ ఈ యొక్క యేసు రక్తము. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్దామండి, దయచేసి అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మనము చదివినట్టయితే అక్కడ కూడా దయచేసి బాగా చూడండి. 7 నేను చదువుతున్నాను. దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. ఇంత పవర్ఫుల్ బ్లడ్ మనకున్నది, గాయపడిన చెయ్యి మనకి ఉన్నది, యేసుక్రీస్తు రక్తము కారుస్తున్న ఆ శరీరం ఉన్నది, ఆ శిలువ ఉన్నదండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో
కొన్ని వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని అందర్నీ కూడా ప్రేమతో మరి ప్రోత్సహిస్తున్నానండి. ఇంకొక వాక్య భాగం కూడా చూద్దాం, దయచేసి అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు చదువుతున్నాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. దేని చేత విమోచింపబడినావు? ఓ అమ్మమ్మ, ఓ నానమ్మ, మరి పిల్లలకి బొట్లు పెడుతున్న తల్లిదండ్రులారా, మీరు దేని చేత విమోచింపబడినారు? బైబిల్ చెప్తుందండి, నేను కాదు. దేని చేతండి? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా. పాపం పేతురికి తెలియదండి, మనకి తెలియదని తెలియదు కాబట్టి ఈ గ్రామర్ వాడేశాడు. మనకి తెలుసు, మనము బైబిల్ చదువుతాము, వాక్య భాగాలు చదువుతాము, అయినప్పటికీ కూడా పితృపారంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టట్లేదు. మనమంటే ఆ క్రైస్తవులండి, బొట్టు బ్యాచ్. సృష్టిని సృష్టించిన సృష్టికర్తని నీ దేవుడిగా ఉంచుకొని ఈ చిన్న తాడు, ఈ నల్లబొట్టు నీ పిల్లల్ని ఎలాగ రక్షించగలదు? ఒకసారి మనము ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నానండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇంకొక వాక్య భాగం చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి మీరు కూడా చూడవలసిందిగా కోరుతున్నానండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అంటే ఒక్కసారి దేవుడు వస్తే ఈ సృష్టి ఎలాగ రియాక్ట్ అవుతుందో చూడండి, గతించిపోతుందంట. పంచభూతములు అంటే ఈ గాలి, భూమి, నీరు ఇవన్నీ కూడా పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇంకా చదివితే ఎంత పవర్ఫుల్ గాడ్ నీ దేవుడు, నా దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. అన్ఫార్చునేట్లీ ఎవరైతే సంఘమునకు వెళ్తున్నప్పటికీ మంచి బోధకుడి చేత ఆత్మీయ ఆహారము తీసుకుంటున్నప్పటికీ, బలమైన ఆ యొక్క నాయకత్వం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పటికీ ఇంకా ఈ బొట్టుల మీద ఆధారపడుతున్నారో వారి గురించి దేవుడు ఒక వాక్య భాగాన్ని రాయించాడు. చూడండి, ఈరోజు నీకు నాకు దేవుడు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. అది ఇద్దరు కావచ్చు, 2000 మంది కావచ్చు. పేతురుతో అంటున్నాడండి మత్తయి సువార్త 16:18, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈరోజు నీకు బలమైన సంఘ కాపరి ఉన్నాడు, ఈరోజు నీకు బలమైన సంఘ కార్యవర్గం ఉన్నది, బలమైన ఆ యొక్క విశ్వాసులు నీతో ఉన్నారండి. ఇంత బలమైన సాక్షి సమూహము నీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న పిలక లాంటి ఈ నల్లతాడు నీ కొడుకుని నిన్ను రక్షించగలదా? నీ కూతురిని నిన్ను రక్షించగలదా? నీ మనవల్ని, మనవరాల్ని అవి రక్షించగలవా? నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఇవన్నీ చేయడం ద్వారా ఏమి చెప్తున్నామో తెలుసా లోకానికి? నా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడో మరణించాడు, ఆయన కథ ఇంకా ముగించబడింది, ఆయనకి ఇంకా శక్తి లేదు, ఆయనకి బలము లేదు, ఆయన కాపాడలేడు, ఆయన బ్రతికించలేడు అని సంఘానికి, అని లోకానికి నువ్వు తెలియచేస్తున్నావు. నా క్రీస్తు రక్తము నా పిల్లల్ని, మనవల సంతానాన్ని రక్షించలేకపోతున్నాయి, కాబట్టే నేను ఈ బొట్టుల్ని పెడుతున్నాను, ఈ త్రాళ్ళను కడుతున్నానని దేవుడి యొక్క నామానికి నువ్వు అవమానము తెస్తున్నావమ్మా. ఓ యొక్క సంఘ కాపరి, ఓ సంఘ పెద్ద, ఫస్ట్ మీకు సిగ్గులేదు, కాబట్టే మీరందరూ కూడా మీ మనవల సంతానానికి మీరు ఇలాగ చేస్తున్నారండి. ఒకసారి మనము గమనించినట్లయితే ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. రక్షణ వచ్చిన రోజు నువ్వు ఎలాగున్నావు, ఈరోజు మనం ఎలాగున్నావో ఒకసారి ప్రశ్నించుకుంటే మనము దిగజారిపోలేదా? ఈ పద్ధతుల్ని అవలంబించి మనము వాక్యంలో దిగజారిపోలేదా? ఇంత గొప్ప రక్షణని దయచేసి మీరు నిర్లక్ష్యము చేయవద్దండి. ప్రేమతో చెప్తున్నాను, బ్రతుములాడి చెప్తున్నాను,
ఆయన కృప మనకి చాలు. ప్రిలారా, మరి ప్రపంచంలో భారతదేశము ఒకే ఒక్క దేశము, నిజంగా ఇవి కాపాడగలిగితే మరి ప్రపంచం అందరూ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు, మరి సౌత్ కొరియా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, ఆ షేకులు, వీళ్ళందరూ కూడా నలతాళ్ళు కట్టుకోవాలి కదండి. మరి మొన్న ట్రైన్లో అనేక మంది ఈ తాళ్ళు కట్టుకొని వెళ్ళారు మన ప్రియులు, యాక్సిడెంట్ అయింది, అవి కాపాడలేకపోయాయి. ఇవన్నీ కూడా సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు. బైబిల్ వీటిని ఖండిస్తుంది. దేవుని యొక్క కృప నీకు చాలు. పౌలు భక్తుడు ముమ్మారు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళు నా నుండి తీసివేయమని. తీసేస్తాను అని చెప్పలేదు, తీయను అని చెప్పలేదు, సింపుల్గా నా కృప నీకు చాలు పౌలా అని దేవుడు బలపరిచాడు. ఈరోజు దేవుని యొక్క కృప మనకి చాలు, కానీ ఇంక ఏది కూడా మనకి అక్కరికి రాదు, మనల్ని బ్రతికించదండి. ఇమ్మీడియట్గా హృదయమందు ఒకవేళ మీరు గుచ్చుకుంటే, మరి నేను చెప్తున్నానని కాకుండా దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉండి వీటి మీద నేను ఆధారపడ్డాను అని ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నీతి ఎందు శిక్ష చేస్తాడు, మిమ్మల్ని అందరినీ బలపరుస్తాడు. ఇప్పుడైనా ఆలస్యము చేయకుండా వెంటనే ఆ తాళ్ళు కట్ చేసేయండి, వెంటనే ఆ బొట్లు చెరిపోయండి. అంతకీ మీకు ఏమైనా చేయాలనిపిస్తే ఆ యొక్క చేతులుంచి మీ మనవల్ని, మనవరాల్ని, లేదా మీ పిల్లల్ని యేసు రక్తంలో నిన్ను అభిషేకిస్తున్నాను, యేసు రక్తంలో నిన్ను నేను ముంచుతున్నాను, ఆ యేసు రక్తం నిన్ను కాపాడుతుందని ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ మనవల మనవరాల సంతానాన్ని కాపాడుతాడు. యేసు రక్తమే జయము కలుగునగాక, యేసు రక్తమునకు జయము కలుగునగాక. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ముగిస్తానండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈ లోకానికి తండ్రి నువ్వు సర్వశక్తిమంతుడుగా వచ్చావు. ఈ లోకానికి తండ్రి నేను నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మాకు స్వంత రక్షకుడిగా నేను నువ్వు పంపించావు. ఆయన సిలువు మీద కార్చిన రక్తం మూలంగా మాకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఆ మరణపు ముళ్ళుని ఆయన విరగ్గొట్టాడు నాయన. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇవన్నీ మాకు తెలుసున్నప్పటికీ కూడా, నువ్వు గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నప్పటికీ కూడా, నేనా నీవు తండ్రి ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలవని తెలిసి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలతోనైనా మరి మేము మిగిలిపోతున్నాం, ఉండిపోతున్నాం. బాప్తిసము తీసుకుని పాతవి గతించను ఇవగో క్రొత్త వాయినను నైనా మరి మేము సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా ఆ నవీన స్వభావం ఇంకా అనేక మంది క్రైస్తవులలో లేదు తండ్రి. ఇంకా ఆ పాత స్వభావంలో ఉండిపోతున్నారు నాయన. యేసు రక్తము జయమని ఇంట్లో అయితే స్టిక్కర్ అంటించుకుంటున్నాం, కానీ విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని నెంబర్ స్టిక్కర్స్ ఆ బోర్డ్స్ ఇంట్లో తగిలించుకుంటున్నాం, కానీ యేసు రక్తము జయమని పాటలు పాడుతున్నాము, కానీ మా హృదయముల్లో మేము నమ్మట్లేదు గనకే ఇంకా ఈ మూఢనమ్మకాల మీద మేము ఆధారపడిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎంత గొప్ప పాపినైనా నువ్వు క్షమిస్తావని నీ వాక్యం చెప్పింది గనక, ఇదిగోనైనా మరి క్రైస్తవ పేరును నేను కలిగి ఉన్నాను, క్రైస్తవ కుటుంబంలో మేము పుట్టి ఉన్నాం, సేవకులకు మేము పుట్టి ఉన్నాం, నాయకులకు పుట్టి ఉన్నాం, అయినా తండ్రి ఇటువంటి తండ్రి దురాలోచనలు అవలంబిస్తుండగా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఇక మీదటనైనా మేము వాటి మీద ఆధారపడం, కానీ సంపూర్ణంగా నీ మీద ఆధారపడతాం. ఇప్పుడే తండ్రి మా పిల్లల మీద, మా యొక్క తండ్రి మనవల మనవరాల సంతానం మీద, మా కుటుంబీకుల మీద నీ సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం యేసయ్య. ఇప్పుడే తండ్రి నీ యొక్క సిలువ రక్తంతో మా కుటుంబాన్ని మీరు కప్పాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ వాక్యం చెప్పింది నా కృప నీకు చాలునని. ఈరోజు మేము నమ్ముతున్నాం నీ కృప ఉంటే మాకు చాలు. ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఒకవేళ నేను ఎవరినైనా గాయపరిచుంటే నన్ను క్షమించమని, బిడ్డలు కూడా తండ్రి నేను అర్థం చేసుకోవడానికి కృప అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థన మీకు చేస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన కాబ్దల సహవాసం ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, బొట్టు బ్యాచ్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్. షాలోమ్.